ప్రభుత్వ పాలన శాస్త్రం, శాస్త్రీయ నిర్వహణ సూత్రములు. FW టెలర్ గారి శాస్త్రీయ నిర్వహణ సూత్రములు. FW టెలర్ గారు 4 శాస్త్రీయ నిర్వహణ సూత్రములను మనకిచ్చారు. మొదటి సూత్రం, కొండగుర్తుల స్థానంలో శాస్త్రీయ పద్ధతిలో మనిషి చేసే ప్రతి పనిని అధ్యయనం చేసి శాస్త్రీయ సూత్రములను తయారు చేయాలి. దీని ఇంగ్లీష్లో దే డెవలప్ ఎ సైన్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాన్స్ వర్క్ విచ్ రిప్లేసెస్ ది ఓల్డ్ రూల్ ఆఫ్ థంబ్ మెథడ్. దే అంటే నిర్వహణాధికారులు, మేనేజర్స్ అని అర్థం. ఒక సంస్థలో పనిచేసే నిర్వహణ అధికారులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనుల్లో కూడా మూలమైనటువంటి భాగములను సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి వివరాలను రాసుకుని ఆ రాసుకున్న వివరాలను కొలతలను బట్టి శాస్త్రీయ సూత్రములను తయారు చేయాలి. రెండవ సూత్రం, కార్మికులను శాస్త్రీయ పద్ధతిలో ఎంపిక చేయాలి. ఒక సంస్థను నిర్వహించే అధికారులు కార్మికులను ఎంపిక చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా, అది కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారంగా ఎంపిక చేయాలి. వారి విద్యాభ్యాసం, వారికి టీచింగ్, వారి శిక్షణ అంటే ట్రైనింగ్, వారి అభివృద్ధి అంటే డెవలప్మెంట్, ఈ మూడు కూడా ఒక పద్ధతిలో జరగాలి, శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. ఇంగ్లీష్లో దే సైంటిఫికల్లీ సెలెక్ట్ అండ్ దెన్ ట్రైన్, టీచ్ అండ్ డెవలప్ ది వర్క్ మ్యాన్. వేరేజ్ ఇన్ ద పాస్ట్ హీ చోజ్ హిజ్ ఓన్ వర్క్ అండ్ ట్రైన్ హిమ్సెల్ఫ్ యాజ్ బెస్ట్ యాజ్ హీ కుడ్. ఈ విషయం ఎందుకు చెప్పారంటే, అమెరికాలో కర్మాగారములు స్థాపించబడుతున్న మొదటి రోజులలో నిర్వహణ అధికారులు కార్మికులను వారికి ఇష్టమైనటువంటి పనిలో నియమించడం, వారు నేర్చుకున్న విధంగా అంటే కార్మికులు స్వయంగా నేర్చుకున్న విధంగా వారు కర్మాగారంలో పని చేయించడం జరుగుతుంది. అయితే ఆ విధమైన పద్ధతి సరికాదు అని టేలర్ గారు నిర్ధారించి ఈ సూత్రం చెప్పారు. చేత కార్మికులను సంస్థ ఎంపిక చేయాలి. ఏ కార్మికుడు ఏ రకమైన పనిలో రాణిస్తాడు, బాగా చేయగలడు అనేటువంటి విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయించాలి. తర్వాత వారికి తగినటువంటి విద్యాభ్యాసం కానీ, తగినటువంటి శిక్షణ అంటే ట్రైనింగ్ కానీ, వారి యొక్క అభివృద్ధి అంటే ముందు వారు కర్మాగారంలో ఏ విధంగా ఎక్కువ పనులు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో జరగాలి అని సూత్రాన్ని తయారు చేశారు టేలర్ గారు. మూడో సూత్రం, అధికారులు కార్మికులతో సహకరించాలి. కార్మికులకు నిర్వహణ అధికారులకు మధ్య సహకారం ఉండాలి. ఏ సంస్థ అయినా కూడా సహకారంతోనే జరగాలి అని మనకి నిర్వహణ సూత్రాలు చెబుతున్నాయి. అధికారులకు కార్మికులకు మధ్య పోటీ కాదు ఉండవలసింది, అదేవిధంగా వారి మధ్య ఘర్షణ కాదు ఉండవలసింది. అధికారులకు కార్మికులకు మధ్య సహకారం ఉండాలి. అధికారులు
కార్మికులతో సహకరించాలి అని ఆలోచించాలి, కార్మికులు అధికారులతో సహకరించాలి అని ఆలోచించాలి. మనం నిర్వహణ శాస్త్రంలో నాయకత్వం అనే ఒక విషయం చెప్తాం. ఎవరైనా సరే ఒక సమూహానికి నాయకత్వం వహించారు అంటే నాయకులకు ఆ సమూహంలోని వ్యక్తులకు మధ్యన సహకారం ఉంటుంది. అదే సహకారాన్ని ఇక్కడ టేలర్ గారు చెప్పడం జరిగింది. నిర్వహణ అధికారులకు కార్మికులకు మధ్య సహకరించాలి. ఈ సహకారంతో అన్ని పనులు, సంస్థలో జరిగే అన్ని పనులు శాస్త్రీయ పని సూత్రములకు అనుగుణంగా జరిగేలా సమాచారం ఇవ్వాలి. అంటే అధికారులు కార్మికులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటాము ఉత్తర్వులు, అవన్నీ కూడా ఈ శాస్త్రీయ పని సూత్రానికి అనుగుణంగా పని విధానాన్ని తయారు చేసి ఆ విధమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలి, ఆ విధంగా పర్యవేక్షించాలి. ఇంగ్లీష్లో దే హార్టిలీ కోఆపరేట్ విత్ ద మెన్ సో యాజ్ టు ఇన్ష్యూర్ ఆల్ ఆఫ్ ది వర్క్ బీయింగ్ డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ ది సైన్స్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్. నాలుగో సూత్రం. నాలుగో సూత్రంలో టేలర్ గారు నిర్ధారించింది ఏమిటి అంటే నిర్వహణ అధికారులకు కార్మికులకు సమానమైన పని విభజన జరిగి పని జరగవలసిన అవసరం అవకాశం ఉన్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఏ ఒక్క పని చేసేటువంటి విషయంలో కూడా, అంటే కర్మాగారంలోనే కాదు ఆఫీసులోనే కాదు ఎక్కడైనా కూడా, నిర్వహణ అధికారికి కార్మికులకు మధ్య ఒక పనిలో సమానమైనటువంటి పని విభజన జరగడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూత్రీకరించారు. నిర్వహణ అధికారులు కార్మికుల కంటే ఎక్కువ సమర్థతతో ఫలితంతో చేయగల పని వారు స్వీకరించి చేయాలి. అంటే కొన్ని పనులు నిర్వహణ అధికారులు చేస్తేనే ఆ పని సమర్థవంతంగా జరుగుతుంది, ఆ పని మంచిగా జరుగుతుంది, ఆ పని తక్కువ ఖర్చుతో జరుగుతుంది. కానీ టేలర్ గారు ఏ రోజునైతే ఈ సూత్రాన్ని చెప్పారో ఆ రోజున ఆ విధంగా జరగట్లేదు. ఆయన యొక్క ఆయన చూసింది ఏమిటి, నిర్ధారించింది ఏమిటి అంటే పనిలో ఎక్కువ భాగం కార్మికులే చేయడం జరుగుతుంది, యాజమాన్యం చేసే పని తక్కువగా ఉంటుంది. అంటే చెప్పాలంటే యాజమాన్య సిబ్బంది చాలా తక్కువ మంది ఉంటున్నారు, కార్మికులు ఎక్కువ మంది ఉంటున్నారు, కాబట్టి యాజమాన్యం ఆ నిర్వాహాధికారులు చేసే పని చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ పని కార్మికులే చేయవలసిన అవసరం జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల వనరుల వినియోగం అనవసరంగా ఎక్కువ జరుగుతుంది, ఫలితము మంచిగా రావట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువల్ల టేలర్ గారు చెప్పింది ఏమిటంటే నిర్వహణ అధికారులు పెరగాలి, కర్మాగారంలో నిర్వహణ అధికారులు పెరగాలి, వారు చేసేటువంటి పని పెరగాలి. ఆ విధంగా పెరగడం వల్లే మొత్తం కర్మాగారం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, కర్మాగారం యొక్క అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి, కర్మాగారానికి వచ్చే లాభం ఎక్కువ వస్తుంది అని ఆయన సూత్రీకరించారు, ఆయన ఉదాహరణలు కూడా చూపించారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ ఇస్ అన్ ఆల్మోస్ట్ ఈక్వల్ డివిజన్ ఆఫ్ ది వర్క్ అండ్ ది రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ది వర్క్మెన్. ద మేనేజ్మెంట్ టేక్ ఓవర్ ఆల్ వర్క్ ఫర్ విచ్ దే ఆర్ బెటర్ ఫిటెడ్ దాన్ ది వర్క్మెన్, వైల్ ఇన్ ద పాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది వర్క్ అండ్ గ్రేటర్ పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ వర్ థ్రోన్ అప్ ఆన్ మెన్ అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నాలుగు సూత్రాల ద్వారా నిర్వహణ ముఖ్యంగా కర్మాగారాల్లో, ముఖ్యంగా ఆఫీసులో జరుగుతున్నటువంటి పని ఈ సూత్రాల ప్రకారం జరగాలి అని టేలర్ గారు చెప్పడం జరిగింది. టేలర్ గారి జన్మదినం మార్చి 20వ తారీఖు. ఈ వీడియోని
March 20th టేలర్ గారి జన్మదిన సందర్భంగా చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు నో అబౌట్ ది న్యూ వీడియోస్ విచ్ విల్ మేక్ ఆన్ ది సబ్జెక్ట్. ప్రొఫెసర్ నారాయణరావు రాసిన బ్లాగుల్లో 2 బ్లాగులు ప్రపంచవ్యాప్తంగా 1వ స్థానంలో ఉన్నాయి. గూగుల్లో గనక మీరు చూసినట్టయితే ఈ బ్లాగులు మీకు కనపడతాయి. మేనేజ్మెంట్ థియరీ రివ్యూ http://nravmtr.com, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ సెంటర్ http://nravyekc.blogspot.com. ఆల్సో ప్రొఫెసర్ నారాయణరావు డెవలప్డ్ అండ్ పబ్లిష్డ్ టేలర్ రావు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.